ఆర్టీసీ సమ్మె 17వ రోజు కూడా కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు తమ నిరసన వ్యక్తపరుస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సమ్మెను మరింత ఉధృతం చేయాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా కొంతమందిని హౌజ్ అరెస్టులు కూడా చేశారు. రేవంత్, షబ్బీర్, పొన్నం సహా పలువురు నేతల్ని హౌజ్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 17వ రోజు ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉంది. ఆర్టీసీ డిపోల ముందే కుటుంబ సభ్యులతో కార్మికులంతా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో ఉద్యమం మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు కార్మికులు. ఇటు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో రేవంత్, షబ్బీర్తో పాటు పలువురు నేతల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. ఇటు డిపోల ముందు కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు నిరసనలకు దిగుతున్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రత్యక్ష దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సెక్యూరిటీని భారీగా మోహరించారు అక్కడ. ఆర్టీసీ కార్మికులు ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో భారీగా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. ఇప్పటికే కొంతమంది నేతల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. అలాగే ఆర్టీసీ డిపోల ముందు కార్మికులు తమ కుటుంబాలతో కలిసి నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ ధర్నాలు చేయాలని ఆర్టీసీ కార్మికులు సిద్ధమయ్యారు. 17వ రోజుకు చేరుకుంది ఆర్టీసీ కార్మికుల సమ్మె. ప్రభుత్వం ఒక మెట్టు దిగి రావడం లేదు, అటు ఆర్టీసీ కార్మికులు కూడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పరిస్థితులు ఈరోజు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరొకవైపు ఈరోజు పాఠశాలలు కూడా తెరవడంతో ఇటు ప్రజలు అటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడబోతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా స్కూల్ బస్సుల్ని నడిపించారు. ప్రజల అవస్థలు కాస్త తగ్గాయని చెప్పొచ్చు, కానీ ఈరోజు స్కూల్స్ తెరవడంతో స్కూల్ బస్సులు కూడా అవైలబిలిటీ లేకపోవడంతో మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది.